వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇసుక దోపిడీ జరిగిందన్నది కదా టీడీపీ అభియోగం. ఇసుక అక్రమాలు జరిగాయి కాబట్టి వాటిని సరిచేస్తామని కదా ఎన్నికల హామీ. మరి ఇప్పుడేం చేస్తున్నారు? జగన్ ప్రభుత్వం ఇసుక అమ్మకాల ద్వారా కొంత మొత్తమైన ఆదాయం వస్తుందని చూపించారు, కానీ చంద్రబాబు ప్రభుత్వం అది కూడా లేకపోయా. అంతెందుకు ఉచిత ఇసుక పథకం పేరుతో 8 జూలై చంద్రబాబు ప్రభుత్వం ఇసుక పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే అది పేరుకే ఉచితం, కానీ ఆచరణలోకి వచ్చేసరికి అందరూ వేల రూపాయలకి కొనుగోలు చేయాల్సి వచ్చింది. టన్ను ఇసుక 2-4 వేల రూపాయలకు కూడా అమ్మిన దాఖలాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇసుక అందుబాటులో లేదని భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అనేక చోట్ల నిరసనలు కూడా దిగారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఇళ్లను కూడా ముట్టడించారు. అది పక్కన పెడితే ఈ 3 నెలల కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వ పాలనా కాలంలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక మేసేశారు, పక్కదారి పట్టించేశారు. అధికారిక లెక్కల ప్రకారంగానే 10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక టన్ను ఇప్పుడు బహిరంగ మార్కెట్లో కనీసం 1000 రూపాయల పైనే ఉంది, 2000 రూపాయలకు పైనే అమ్ముతున్నారు కూడా చాలా చోట్ల. ఇసుక టన్ను 1000 రూపాయల లెక్కన చూసినా 100 కోట్ల రూపాయల అవినీతి ఇప్పటికే జరిగిపోయింది. ఎవరు మింగేశారు? చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. 2024 జూలై 8 ఉచిత ఇసుక పథకం ప్రారంభమైనటికి దాదాపు 45 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక రాష్ట్ర వ్యాప్తంగా స్టాక్ పాయింట్లో అందుబాటులో ఉంది. ఇది ప్రభుత్వ లెక్కే. ఏ జిల్లాలో ఎన్ని స్టాక్ పాయింట్లు ఉన్నాయి, ఏ స్టాక్ పాయింట్ దగ్గర ఎంత ఇసుక అందుబాటులో ఉంది, ఈ లెక్కలన్నీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. 45 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉందని 8 జూలై ఉచిత ఇసుక పథకం ప్రారంభించినాడు చెప్పిన ప్రభుత్వం ఈరోజు చెప్తున్న లెక్క ఎంతో తెలుసా? ఇప్పటి వరకు 28 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను గృహ నిర్మాణదారులకి అందించారంట. మరొక 4 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందంట. అధికారికంగానే మైన్స్ శాఖ వెల్లడించింది. నిన్ననే ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా చెబుతూ వస్తున్నారు అధికారిక డేటా అంటే 28 లక్షల టన్నుల అమ్మకాలు లేదంటే ఉచితంగా పంపిణీ చేస్తే 4 లక్షల టన్నుల సుమారుగా ఇంకా నిలవ ఉంటే 32 లక్షల టన్నులు మాత్రమే మిగిలిందని ప్రభుత్వం చెప్తోంది. మరి ఇదే ప్రభుత్వం 8 జూలై 45 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిలువ ఉందని చెప్పిందే? ఆ రోజు 45 లక్షల టన్నుల ఇసుక ఉంటే ఈరోజు 32 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే మిగలడం ఏంటి? అంటే మధ్యలో మిగిలిన 13 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఏమైంది? ఎవరు మింగేశారు? చంద్రబాబు ప్రభుత్వం, వాడి అనుచరులు, ప్రభుత్వంలో పెత్తనం చేస్తున్నటువంటి వాళ్ళు, నాయకులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు మొత్తంగా స్వాహా చేశారా? ఇసుక బహిరంగ మార్కెట్లో అధిక ధరకు అమ్ముకుని కోట్లు గడించారా? ఇసుక తవ్వకాలు జరపకుండానే అసలు గోదావరి, కృష్ణా లాంటి నదుల్లో దీర్ఘకాలం పాటు ఈసారి భారీ వరదలు రావడంతో ఇసుక తవ్వకాలు ఇంకా మొదలకాల. జగన్ ప్రభుత్వం కాలంలో నిల్వ ఉంచిన ఇసుక ఇది. అప్పట్లో మేము 65 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉంచామని జగన్ ప్రభుత్వం వెల్లడించింది. 65 లక్షల మెట్రిక్ టన్నుల జగన్ దిగిపోయినాటికి ఉంటే నెల రోజుల నాటికి అందులో 20 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక మాయమైపోయింది. దాన్ని పక్కన పెట్టేద్దాం. కనీసం అధికారికంగా చెప్పి 44 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అయినా ఏం జరిగిందో ఈ ప్రభుత్వం చెప్పాలి కదా. ఇప్పుడు 32 లక్షల మెట్రిక్ టన్నులకే సమాధానం చెప్తున్నారు. మిగిలిన ఇసుక ఏమైంది? ఎవరు మింగేశారు? ఇంత బాహాటంగా ఇసుకలో దోపిడీ చేస్తూ గత ప్రభుత్వంలో దోపిడీ జరిగిందని చెప్పే నైతిక హక్కు మీకెక్కడుంటుంది? అప్పట్లో ఇసుకలో అక్రమాలు జరిగాయంటూ ఇప్పుడు గనుల శాఖ డైరెక్టర్ జైలు పాలయ్యారు. రేపొద్దున్న మీ పాలనలో ఎవరు అలాంటి దుస్థితి ఎదుర్కోకుండా జాగ్రత్త పడండి. మరీ ఇంత బాహాటంగా ఇసుకను దోపిడీ చేసే, దందాలకు తెరదీసే విధానం శ్రేయస్కరం కాదు. 3 నెలల్లో 45 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితంగా అందిస్తామని చెప్పి ఇప్పుడు 32 లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే సమాధానం చెబుతూ మిగిలిన 13 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకని మాయం చేసేసి ఆ పేరుతో కోట్ల రూపాయలు దండుకుని అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన ఈ ప్రభుత్వ తీరు ప్రజల ముందు బాహాటంగా కనిపిస్తుంది. భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కున్నారు. ఇసుక దొరక్క ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు విలవిల్లాడిపోతున్నారు. ఇసుక టన్ను ధర 2-4 వేలకు కూడా మార్కెట్లో అమ్మకాలు చేసి టీడీపీ నేతలు దిగమింగుతున్నారు. ఇసుకను ఇంత అడ్డగోలుగా మింగేటువంటి ధోరణి సరికాదు.
ఇంత బాహాటంగా దోపిడీ అసలు శ్రేయస్కరం కాదు. జాగ్రత్త పడండి, లేదంటే మీరు కూడా రేపు చిక్కుల్లో పడే ప్రమాదం దాపురిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.